సార్ 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 అన్న ఒకసారి Thank you.
గౌరవనీయులు శ్రీ కందుల దుర్గేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ ముఖ్యమంత్రి సభ్యులు ప్లీజ్ వెల్కమ్ తరఫున సాదరంగా ఆహ్వానిస్తున్న కార్యదర్శి బందాల భజన సంఘీయుల కళ్యాణ మండపం కమిటీ ఐఎంఏ మిగిలిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఆర్మీ మన అతిథులు ముఖ్య అతిథులందరూ కూడా ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి సందేశాలు ఇచ్చిన తర్వాత సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ఆ సన్మాన కార్యక్రమం తర్వాత అందరూ కూడా మన అతిథులను గౌరవించుకోవచ్చు, సన్మానం చేయవచ్చు. కాబట్టి శ్రీ ఆరణి శ్రీనివాసులు గారు అందుకోబోతున్నటువంటి వారిని గురించి మీ అందరికీ తెలిసిందే. ఆయన సభా మర్యాదలో భాగంగా వారిని సభకు పరిచయం చేయడం అనేది ఒక 1884లో చాంద్పాడాలో నంద్యాలలో రాజకీయ అరంగేట్రం చేసి కౌన్సిలర్గా ఎన్నికై నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ తరఫున నంద్యాల శాసనసభ్యులుగా ఎన్నికై షుగర్ మంత్రి, చక్కెర వక్ఫ్ బోర్డు మరియు ఉర్దూ అకాడమీ మంత్రివర్యులుగా 1985 నుండి 1989 వరకు సేవలు అందించారు. అదేవిధంగా 1994లో తిరిగి శాసనసభకు ఎన్నికై పురపాలక శాఖ మంత్రిగా,
ఉన్నత విద్యాశాఖ మంత్రిగా 2004 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో పనిచేశారు. 1917 నుండి 2023 వరకు ఎమ్మెల్సీగా ఉన్నారు. 2017 నుండి 2018 వరకు శాసనమండలి చైర్మన్ గా పనిచేశారు. 2018 నుండి 2019 వరకు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొంది న్యాయశాఖ మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు పురపాలక మంత్రిగా ఉన్నప్పుడు నంద్యాల మున్సిపాలిటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఒక అద్భుతమైనటువంటి సెంటనరీ టౌన్ హాల్, నందమూరి టౌన్ హాల్, అదేవిధంగా దాని పక్కన పార్కును అభివృద్ధి చేసిన ఘనత శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారిది. అదేవిధంగా ఎన్టీఆర్ సాధికార, ఎన్టీఆర్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించినటువంటి వ్యక్తి, వారు చేసినటువంటి కృషి ఎనలేనిది. రానున్న కాలంలో వారి ఆధ్వర్యంలో నంద్యాల అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని ప్రజలందరూ కూడా ఆశిస్తున్నాం. ప్రత్యేకించి దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో కూడా నంద్యాలలో హిందూ ముస్లిం ఐక్యతను కాపాడడానికి, ప్రశాంత వాతావరణం కొనసాగడానికి ముఖ్యమైనటువంటి కృషి చేసిన వ్యక్తి ఫరూక్ గారని చెప్పక తప్పదు. మరొక ముఖ్య అతిథి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు. రాష్ట్ర ప్రజలకు సుపరిచితమైనటువంటి వారు. వారి పూర్తి పేరు కందుల లక్ష్మీ దుర్గేష్ ప్రసాద్ గారు. శ్రీకృష్ణ దేవాలయం, అదేవిధంగా సంగీత సామ్రాజ్యంలో
మొహటం లేని మహారాజుగా కలిగి ఉండేటువంటి ద్వారం వెంకట స్వామి నాయుడు, అదేవిధంగా మల్ల యుద్ధంలో అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరిచినటువంటి కోడి రామూర్తి నాయుడు, క్రికెట్ కి మొట్టమొదటి కెప్టెన్ గా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినటువంటి సికె నాయుడు గారు, అదేవిధంగా